తెలుగు సాహిత్యంలో దిట్టలైన వాళ్ళు ఎవరు? తెలుగు డిగ్రీస్, తెలుగు సాహిత్యంలో డిగ్రీస్ పొందిన వాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణకి నాసాలో పనిచేస్తున్నారని చెప్పారు, భాగవతం మీద ఆయన వాళ్ళకి పుస్తకాలు రాశారని చెప్పారు. వాళ్ళు ఎవరు చెప్పారు? అందుకని ఇవి తెలుగు భాషని నేర్చుకునే విధంగా మనం చేసేటువంటి విధానంలో ఉంటుంది. తప్పండి, తెలుగు భాష ఇదో నిజంగానే తెలుగు భాష ఇంత గొప్పదా, దీన్ని మనం నేర్చుకోవాలి అనే భావన కలిగించే విధంగా చేయాలి. తెలుగు నాకు నేర్చుకునే అట్లాంటే మనుషులకి గేళ్ళకి తేడా ఉంటుంది, అవి నచ్చబెట్టే తర్వాత కలిగిస్తుంది. కాబట్టి అలా కాకుండా తెలుగుని, తెలుగునే కాదు ఏ భాషనైనా సరే బ్రతికించుకోవడం కోసం ఒక జీవనాడి, ఒక అందమైనటువంటి దాన్ని ఉంటారు, ఒక మందు, ఒక పెస్టిసైడ్స్ ఏర్పాటు చేసుకోవాలి. చేసుకోగలిగినప్పుడు చిరకాలం అలా ఉంటుంది, దాని కాలాలు పడ్డాయి, దాని అంతా అదే బతుకుతుంది. దాన్ని మనం ఎవరు ఒకరి మీద డిపెండ్ అయి బతకాల్సినటువంటి అవసరం ఉండదు అని నా అభిప్రాయం. సరే, మీ అభిప్రాయం ఎవరు కావాలి? ఇక్కడైతే టీచర్ కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తాను, మీ ఇష్టం అయితే వినండి, లేకపోతే మానేయండి. ఎందుకంటే ఇప్పుడు మా లెక్చరర్స్లో ఉన్నప్పుడు నేను పూర్వకాలంలో లెక్చరర్గా పనిచేశాను, నాకు వచ్చిన రాబట్టి నేను అభిప్రాయంలో నన్ను ధరించాల్సిందే, తప్పేదాన్ని మళ్ళీ గంట కొట్టే వరకు నేను బాగుతూనే ఉంటాను. కాబట్టి దాని గురించి నేనేమి అంటే బాగా రాజ్యాలు ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత అంటే ఏదో చెప్పవద్దని అంటున్నారు, ఏదో క్లాస్ మంచి నీళ్ళు కావాలి. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఈరోజు అష్టావధానం, అష్టావధానం, శతావధానం, సహస్ర శతావధానం, సహస్ర శతావధానం, పంచసహస్ర శతావధానం, సైకిల్ ఎక్కడ వచ్చిన తర్వాత తొక్కుతూనే ఉంటాడు అది ఇష్టం. వాడు ఓపికన పెట్టి 100 మైలు స్పీడ్లో దొక్కుతాడు, 200 మైలు స్పీడ్లో దొక్కుతాడు, లేకపోతే అసలు తొక్కలేని వాడు ఎవడో ఉంటాడు. అయినా సరే అక్కడ ఏమైనా దొక్కుతున్నట్టు బెల్ట్ అప్పిస్తారు కొంతమంది, దాన్ని మనమే చేయలేము. కాబట్టి ఇది ఉన్న విషయం నేను చెప్తున్నాను. ఇందులో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల్సినంతటి శక్తి సమర్థత ఉన్నవాడిని కాదు, ఎందుకంటే అందరూ జ్ఞానవంతులే ఉన్నారు, నాలాంటి అజ్ఞానులు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా లోకం భరించాలి, తప్పదు. మరి 10 మంది పిల్లలు ఉన్నప్పుడు అందరూ ఒక్కలా ఉండరు కదా, ఎవరో ఒక్కడో ఒక్కొక్కడు టెంపర్ వేద ఉంటాడు, నాలాంటి వాడు, వాడిని కూడా మనం భరిస్తాం ఇంట్లో. అలాగే ఇక్కడ ఈ అవధార ప్రక్రియ అనేది ఒక అందమైనటువంటి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియ. బహుశా మిగతా లాంగ్వేజెస్లో ఈ అవధార ప్రక్రియ ఉందో లేదో నాకు తెలియదు. కన్నడలో ఈ మధ్య వచ్చిందేమో, కన్నడలో ఉంది నాకు చెప్తున్నారు. అందువల్ల వేదావధానం ఇట్లాగా చివరికి మొన్న ఈ మధ్య మా తనికళ్ళ భరణి దగ్గర తనికళ్ళ భరణి నామకరణం చేశాడు హాస్యావధానం, హాస్యంలో కూడా అవధారం చేయొచ్చు. సరే, ఏది నేను చెప్పాను కదండి మహాకవి, ఇప్పుడు ఒకతను కవిత్వం రాశాడు, లుంగీని కొన్నాను నేను, నేను ఒక లుంగీని కొన్నాను, ఏదో అర్థం కాదేమో అనుకుని ఒకటి 2 రోజులు చదువుతారు మళ్ళీ మన కథ. లుంగీని కొన్నాను నేను, మళ్ళీ గంభీరంగా నేను ఒక లుంగీని కొన్నాను, అది గల్ల రెండు రంగుల పూల పూల కంగి, అది ఏదో మళ్ళీ ఒక విశేషంలో వేసాడు. అప్పా మనం అందరం ఆశ్చర్యంగా చూడాలి, చూడకపోతే ఫీల్ అవుతాడు. లుంగీని కొన్నాను నేను, అందరూ ఒక చూస్తూ నేను ఒక లుంగీని కొన్నాను, అది గళ్ళ గళ్ళ అందమైన ఒక పూల పూల ఆ లుంగి నేను గుండ్రంగా పుట్టించాను. లుంగీని కొన్నాను మళ్ళీ మొదటికి వెళ్తాడు, రావాలి నేను ఒక లుంగీని పల్లవి దగ్గరికి వచ్చి నేను ఒక లుంగీని కొన్నాను, అది గళ్ళగళ్ళ అందమైన పొల పొల లుంగి, దాన్ని గుండ్రంగా గుర్తించాను, దాని మధ్యలో నేను ఉన్నాను. లుంగీని కొన్నాను నేను, నేను ఒక లుంగీని కొన్నాను. ఏం చెప్పాడయ్యా అంటే, సరే దిక్కుమాలుడు నారాయణుడు ఏదో ఆ కవిత్వం రాశాడు అనుకున్నాను, రాసినప్పుడు దాని అర్థంతో వాడు మారాటం వదిలేయాలిగా. ఏమంటే అవధాని గారు, వాడు పక్కన ఒక విమర్శకుడు ఉంటాడు, వాడు రెడీగా పెన్ను నిండా పోసుకున్నాడు, రెడీగా కాగితంలో కూర్చుంటాడు, ఏం మాట్లాడుతున్నాడు చెప్పడానికి.
అందులో ఉన్న విశిష్టత ఒకరు చెప్పేవాళ్ళు వస్తారు. అందులో ఉన్న విశిష్టత ఏమిటంటే, బ్రహ్మానందం గారు కవిత్వం చెప్పారు, అది ప్రపంచంలోకి ఎవరు చెప్పారు. ఎందుచేతనంటే ఆ కవిత్వం అది ఆయన ఒక్కడికే చెప్పి, అంటే లుంగీని కొన్నాం అద్భుతమైన మాట. మీరందరికీ మీకు నవ్వు రావచ్చు. ఏమిటంటే అందులో లుంగీని కొన్నానంటే ఏమున్నారు అని నవ్వు రావచ్చు కాదు, అది రంగురంగుల కళ్ళ అంటే విశ్వ మానవులందరూ నివసించేటువంటి ఆ ప్రపంచంలో అది గుండ్రంగా ఉందన్నాడు. అంటే భూమా భూదేవి లాగా ఉందన్నాడు. దాని మధ్యలో నేను ఉన్నానంటే నేను భూమి మీద నివసిస్తున్నాను. ఎంత అద్భుతం. ఇలాంటి చెప్పే విమర్శకులు, ఇలాంటి కవులు ఉన్నంతకాలం తెలుగు భాష పుస్తకమంటే వెళ్ళిపోతుంది. వాళ్ళు ముందు సర్దుకోవాలి, కోటా ముల్లే సర్దుకొని పక్కన పెట్టుకుంటే సరైనటువంటి కవిత్వం ఏదైనా ఉంటే బయటపడుతుంది, తేటలో అది చెప్పడానికే నేను చూసిన. తర్వాత ఇప్పుడు ఇంతవరకు నీ కాదు ఆపోయా, అందరూ అలాగే ఉంటారేమిటి, మహోత్కృష్టమైనటువంటి కవులు ఉన్నారు, మహానుభావులైన కవులు ఉన్నారు, ఆ బ్యాచ్ ఒకడు ఉన్నారు అసలు అర్థమే చదవరు. అర్థమైనట్టు మనం కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కానీ నేను కూడా అక్కడ కూర్చుంటే అలా పెడతాం, ఏమి అర్థం కాదు. అర్థమైనట్టు గంభీరంగా ఒక మొహం పెట్టి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని సౌండ్స్ ఉంటాయి, ఆ శబ్దం యొక్క ప్రాధాన్యత, శబ్ద ప్రాధాన్యత కలిగినటువంటి కవిత్వం చెబుతున్నప్పుడు కొంతమంది కొంచెం ఆహా ఎంత గొప్పగా ఉంది అంటాం. మనకు అర్థం కాకపోయినా ఆ ధ్వనిలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అవంకర పరాక్రమక్రమ వింజితారాధి గజేంద్రపద కంటే వంకు భీష్మద్రోణ కన్న సోపల జయంత్రిత భూరిశ్రావాది పరివేక్షిదగ సామ్రాజ్య రమా దురంధరుడైన సూర్యోదర సార్వభౌముల మానసం సైతం ఆకర్షించిన ఈ మహేసభ తప్పని కొట్టేస్తారు. నేను మాట్లాడాను మీకు చెప్పండి, నేను మాట్లాడిన మీకు ఏమైనా అర్థమైందా? అందుకే వాగర్థాగమ సంప్రదం వాగర్థం ప్రతిపత్తే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాడు. వాక్కు అర్థానికి శబ్ద గాంభీర్యంతో గండ గండ ఏయనవు గండలు వెంటుక కాంట వింప ఉద్దంట విరోధిత కాంటముల విధరించుతూ విచ్చుతూ గొడ్డలు పెట్టి చేయగల పెరుపులు గట్టి అవస్థ వచ్చే మూడిన దుర్మిది ఏమి చెప్తుంది. డకార పత్రంతో ఆయన చెప్పినటువంటి భజన ఉంటే ఆహా ఎంత గొప్పగా ఉంది అంటాం. అర్థం తిరిగిపోయినా ఆనందిస్తాం. తెలుగు భాష అర్థం తిరిగిపోయినా ముందు ఆనందించేటువంటి మార్గంలో మనం తెలుగు తెలుసుకోవాల్సిన వాళ్ళని పెట్టాలి. పెట్టవలసినటువంటి బాధ్యత ఈ తెలుగు ప్రముఖుల మీద ఉందని సవినయంగా మనవి చేస్తున్నాను. పోతే తెలుగు అంత మామూలు అందరికంటే అందరూ అర్థం చేసుకునేంతటి మామూలు భాష కాదు తెలుగు. ఎందుకంటే మా గురువుగారు జంజాల గారు చెప్పారు, తలకట్టున్నటువంటి భాష, తల ఎగరేసేటువంటి భాష ఒక తెలుగు భాష కాదు. మిగతా ఏ భాషలకి అన్ని అలా రౌండ్ 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 రౌండ్గా ఉంటూనే ఉంటాయి తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ పర్టికులర్ ఎక్కడ తా అంటే పైన తలకట్టు అలా ఎగరేసి మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. తెలుగు భాష మీద అటువంటి భాషని మనం ముందు మనం ఏమిటంటే ఎవడు వింటున్నాడండి వాడు తెలుగు గురించి ఎవడు మాట్లాడుతున్నాడు అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు రాని విషయం ఎవడన్నా చెప్తున్నాడంటే మనం ఆశ్చర్యంగా చూస్తాం. మ్యాజిక్ చేస్తున్నాడు ఎవరైనా ఇది తీసి ఫట్మని పక్క పడేస్తే ఇది దాని ఏమంటారు పవర్ అయిపోయింది అనుకోండి, అవగానే అంత ఆశ్చర్యం చూస్తాం. అది అర్థం కాని విషయం ఎవరైనా అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు మనం చేతులు ఎత్తి నమస్కరిస్తాం, జోడించి నమస్కరిస్తాం, అలాగే దేవుడైనా మనం నమస్కారం చేస్తాం. కాబట్టి అలా అర్థం కానటువంటి భాషలో చెప్తే దాన్ని చాలా గొప్పవాడని మనం అనుకుంటాం. కాబట్టి అర్థం కాని భాషలో ముందు చెప్పడానికి ప్రయత్నం చేసి దాన్ని అర్థమై నాకెవడు చెప్పినా వినేవాడు ఎవడున్నాడండి అన్నాడు, వినేవాడు ఉంటాడు మనం చెప్పేది సరిగ్గా చెప్పగలిగిన అది ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అది అక్కడ మిస్ అవుతున్నాం మనం. అంటాడు ఏదో తప్పు అంటలేదు. దానికి నేను అనేది ఏమిటంటే చెప్తున్నాడు అర్థం కావట్లేదు అనేది అంత అయిపోయిన తర్వాత అలా అనుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, తెలుగు భాష మీద ఏం మమకారం కలుగుతుంది, ఏమి ఇష్టం కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వాళ్ళ పేరేంటండి, మల్లికార్జున వెంకట సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్రహ్మణ్యం
ఆయన భాగవతం మీద నాసాలో పనిచేస్తున్నాడు రా, భాగవతం మీద చెప్పక అధ్యయనం చేసి రీసెర్చ్ చేస్తున్నాడు, పుస్తకాలు రాస్తున్నాడు అని చెప్పాడు. ఆయన పుస్తకం కాదులండి, ఆనిమొచ్చాలు పుస్తకం కాదు మస్తకం, ఏదైతే మనం ఏదో అనుకుంటాం సరే అదేదో ఏదైనా కానివ్వండి, ఆయనతో మీరు ఒక అద్భుతమైన గొప్ప పని, ఒక మంచి పని, పైగా అక్కడి వాడేయండి, ఇది నాసా వాడే, అది ఒక పెద్ద క్వాలిఫికేషన్. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నా బుడ్డ రాశాడు అనుకోండి బ్రహ్మాండంగా ఓహో అనుకుంటారు, అనేది మనమే అనుకుంటాం, అది సహజంగా జరిగేది.